క్రిప్టో కరెన్సీ. దీన్ని క్రిప్టో మనీ అని కూడా అంటారు. దీని విలువ సప్లై అండ్ డిమాండ్ ఆధారంగా మారుతూ ఉంటుంది. దీన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కి కూడా వాడతారు. ఇది ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ కాదు, ఏ నియంత్రణ మండలి పరిధిలోకి రాదు. ఇది చేతికి దొరకదు, కంటికి కనిపించదు కూడా. ఇది బ్లాక్ చైన్ ఇంకా డిజిటల్ సిగ్నేచర్స్ వంటి క్రిప్టోగ్రఫీ ప్రొసీజర్స్ పై ఆధారపడి ఉంటుంది. దీని చెల్లింపులు కూడా డిజిటల్ చెల్లింపులే. డిజిటల్ ఆస్తుల లావాదేవీల సెక్యూరిటీ గురించి క్రిప్టోగ్రాఫిక్ సిగ్నేచర్ ని ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఫస్ట్ క్రిప్టో కరెన్సీని బిట్ కాయిన్ అనేవారు. బిట్ కాయిన్ అనేది ఏ దేశానికి చెందని ఇంటర్నేషనల్ డిజిటల్ కరెన్సీ. దీన్ని ఒక బ్లాక్ చైన్ నెట్వర్క్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ట్రాన్సాక్షన్ ని వెరిఫై చేయడానికి నెట్వర్క్ నోడ్స్ ని వినియోగిస్తారు. ఈ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయడానికి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్స్ ని ఉపయోగిస్తారు. ఈ బిట్ కాయిన్ అనేది 2008లో సతోషి నాకోమోటో అనే వ్యక్తి కనిపెట్టారు. ఇది కనిపెట్టిన తర్వాత ఈ వ్యక్తి కనుమరుగైపోయారు. ఇప్పుడు ఈ వ్యక్తి బ్రతికి ఉన్నాడా లేక చనిపోయాడా అనే విషయం ఎవరికీ తెలీదు. ఈ బిట్ కాయిన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ కోడ్. ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని మొదటగా రిలీజ్ చేసిన వర్షన్ 0.1.0 జనవరి 9, 2009లో దీన్ని రిలీజ్ చేశారు. దీని యొక్క మార్కెట్ వాల్యూ $1.194 trillion. ఒకవేళ మీరు 2010లో $1,000 ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక అప్పటి బిట్ కాయిన్ వాల్యూ 8 సెంట్స్, అంటే $0.08. అప్పుడు మీ చేతిలో 12,500 బిట్ కాయిన్స్ ఉండేవన్నమాట. ఈ రోజుకి దాని వాల్యూ ఎంతో తెలుసా? $711.5 million, అంటే దాదాపు 17,500% పెరిగినట్టే. ఈ లెక్కన చూస్తే అప్పుడు బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ కోటీశ్వరులై ఉండేవారు. ఇలాగే మొత్తం ప్రపంచంలో 10,000 రకాల పైన క్రిప్టో కరెన్సీలున్నాయి. కానీ దేనిలో ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లా కాదు. ఈ రోజు మీరు 100 రూపాయలు పెడితే నెక్స్ట్ గంటలోనే అది 110 రూపాయలు అవ్వచ్చు, లేదా 90 రూపాయలకి పడిపోవచ్చు. సో జాగ్రత్తగా మంచి క్రిప్టో కరెన్సీని చూసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు క్రిప్టో కరెన్సీ మీద ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము దానికి సమాధానం ఇస్తాము.